సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి పాదయాత్ర కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుందని, 15 రోజుల పాటు పాదయాత్ర జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. మళ్ళా మీకు అప్ టు డేట్ మా అధ్యక్షుడు గారు మేము అప్డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎటువంటి పనులు జరిగిన దాఖలాలు లేవు, ఎటువంటి కార్యక్రమం లేదు. సిగ్గు లేకుండా మొన్న జూలై 28వ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలులో ధర్మ పోరాటం పేరుతోటి ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో చెప్తారు ముఖ్యమంత్రి గారు, ప్రకాశం జిల్లా ప్రజలకి సంక్రాంతి కానుకగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మించిస్తామని చెప్తారు. ఎన్నిసార్లు మోసం చేస్తారండి ప్రకాశం జిల్లా ప్రజలకి? మీకు అసలు ప్రాజెక్ట్ నిర్మించాలని స్థితిశుద్ధి ఉందా? ఎందుకు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈ విధంగా? ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గం, మార్కాపూర్ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ బాధితులైతేమి, కిడ్నీ బాధితులైతేమి 426 మంది 2 సంవత్సరాల్లో చనిపోయారు. అఫీషియల్ రికార్డ్ ప్రకారం వాళ్ళందరూ కూడా కలుషితమైన నీళ్లు తాగి మరణానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ ప్రాణాలు కాపాడటం కోసమైనా మీరు వెలుగొండ ప్రాజెక్టు నిర్మించి ప్రజలను మోసం చేయకుండా నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ప్రజల ప్రాణాలతో ఆడుకునే కార్యక్రమం చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఇంకా చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి కార్యక్రమంగా ఏ విధంగా మీరు వెలుగొండ ప్రాజెక్టు నిర్మించి ఇస్తారండి? 2 టన్నల్స్ నిర్మించి ఇస్తేనే వెలుగొండ నిర్మించి కంప్లీట్ చేస్తేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేదానికి దాఖలాలు ఉన్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1 టన్నల్ దాదాపు 14 కిలోమీటర్లు తవ్వటం జరిగింది. కేవలం ఇంకా 4 కిలోమీటర్లు మాత్రమే తవ్వాలి. ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం 4 కిలోమీటర్లు కూడా టన్నల్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు అంటారు ఆయన జనవరి సంక్రాంతి కానుకగా 4 నెలల్లో 4 కిలోమీటర్లు తవ్వలు తవ్వి ప్రజలకు ఇస్తానని చెప్తారు. ఎట్లా అందిస్తారండి? ఒక్కరోజుకి టన్నెల్ తవ్వటానికి మిషన్ 10 మీటర్లు పనిచేస్తుంది, నెలకి 300 మీటర్లు. అంటే 1 కిలోమీటర్ తవ్వటానికి మీకు 3 నెలలు పడుతుంది. ఇంకా 3.6 కిలోమీటర్ టన్నెల్ తవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కనీసం 12 నెలలు పట్టే కార్యక్రమం జరుగుతుంది, 10 నుంచి 12 నెలలు పట్టే కార్యక్రమం. ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తారని మళ్ళా అభద్రాలు బొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకి తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే మేము లోగడే ప్రకటించడం జరిగింది. మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేదానికి ప్రభుత్వాన్ని చేస్తున్న దీనికి నిరసనగా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ప్రజలకి ఏ విధంగా, ముఖ్యంగా రైతులకి ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయి, ఫ్లోరైడ్ బాధితులకి, కిడ్నీ బాధితులకి, వీటన్నింటినీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే మీ వెలుగొండ పూర్తి కొరకు ప్రజా పాదయాత్ర కార్యక్రమం ఆగస్టు 15వ తారీఖున కనిగిరి నుంచి మొదలుపెట్టాం. 207 కిలోమీటర్లు కనిగిరి, గిద్దలు, మార్కాపురం, దొనకొండ, ఎర్రగొండపాలెం ఏ ఐదు నియోజకవర్గాల్లో అయితే వెలుగొండ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయో ఆ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వానికి
ఏ విధంగా అయితే ప్రజలు మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంది తెలియజేసే కార్యక్రమం తీసుకొస్తాం. అప్పటికైనా ఈ ప్రభుత్వం ఒత్తిడి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి ప్రాజెక్టు నిర్మించేదానికి కొంతమేరకైనా నిధులు కేటాయించే కార్యక్రమం చేస్తారని ఆశిద్దాం. లేని పక్షంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాంత ప్రజలకి వరప్రసాదమైన వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఏ విధంగా ఆదుకుంటామో భరోసా కల్పించే దానికే ఈ ప్రజాయాత్ర పాదయాత్ర మొదలు పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014 ముందు ఏ విధంగా అయితే అన్యాయంగా కేసులు హైకోర్టులో కేసులు వేసి రెండు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు ఇచ్చి అన్యాయంగా 16 జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. ప్రజలందరూ కూడా చూశారు. ఏ ఒక్క కేసులో కూడా ఇప్పటికి 7 సంవత్సరాలైనా ఒక్క నేర నిరూపణ కూడా జరగలేదు. అయినా సరే నిర్భయంగా కోర్టుల మీద మాకున్న అపార నమ్మకంతో కోర్టులకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టి కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లోపాయకారిగా ఇంకా బీజేపీ ప్రభుత్వంతో లోపాయకారిగా ఉందనే దానికి ఇదే నిదర్శనం. ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా లేకుండా ఎట్లా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని పార్టీ ఇది. దానికే కుటుంబ సభ్యులను కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారిపై మళ్ళా కోర్టులు కేసులు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క విషయం మిత్రులారా, పాత్రికేయులు ఇక్కడ మీరున్నారు, ఎవరిపైన షార్ట్షీట్, వాళ్ళు మహిళ కానివ్వండి ఎవరైనా కానీ నేర ఆరోపణలు ఉంటే షార్ట్షీట్ ఫైల్ చేస్తారు. షార్ట్షీట్ ఫైల్ చేసి మేజిస్ట్రేట్ దగ్గరకు వచ్చినప్పుడే ఎవరికైనా అది పబ్లిక్ డాక్యుమెంట్లు డొమైన్లో ఉంటుంది, మీడియా వాళ్ళకైనా ఎవరికైనా వస్తుంది. ఎట్లా కొన్ని పత్రికలకి కొన్ని ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. దట్టు మీ ఎల్లో మీడియా ఛానల్స్కి ఏ విధంగా వచ్చింది? ఎందుకు పేపర్లో పబ్లిష్ చేశారు? కోర్టులో ఏమైనా సబ్మిట్ చేశారా డాక్యుమెంట్? కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వెబ్సైట్లో రావాలి. అంటే ఎంత కుట్రపూరితంగా ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పేరుకు బయటకు వచ్చామని చెప్పి లోపాయి గారు ఇంకా భాగస్థులుగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. అయినా సరే మేము నిర్భయంగా పోరాటం చేస్తాం. మా నాయకులు కానీ మా నాయకుడు కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి తప్పు చేయలేదు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా ఎటువంటి ఇది లేకుండా మా నాయకులు కానీ వాళ్ళు నేరారోపణ చేసిన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అవినీతి చేయలేదు కాబట్టి జగన్మోహన్